టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 పోరు ముగిసింది. రెండు గ్రూపుల నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీస్ కు చేరాయి. ఇక గురువారం రాత్రి జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. మామూలుగా అయితే ఇది స్టార్స్ వారికి మించిందనే చెప్పాలి. టీ20 ప్రపంచ కప్ లో మరోసారి పాత ప్రత్యర్థులు తలపడేందుకు సిద్ధమయ్యారు. గత ఎడిషన్ సెమీస్ లో ఇండియా, ఇంగ్లాండ్ ఢీ కొట్టగా మళ్లీ ఇప్పుడు ఎదురు పడడం గమనార్హం. 2022లో సెమీస్ లో మన మీద ఇంగ్లాండ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ ఓటమిని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అయితే అంతకు మించి రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్ కు వచ్చింది. ఈ పొట్టి ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ లో అలాగే సూపర్ 8 లో టీమిండియాకు పెద్దగా ఒత్తిడి లేకుండానే నాకౌట్ చేరింది. చిన్న టీమ్స్, పెద్ద టీమ్స్ అనే తేడా లేకుండా అద్భుతమైన ప్రదర్శనతో సెమీస్ కు వచ్చింది. కానీ ఇంగ్లాండ్ అలా కాదు, కష్టాలు పడి సెమీస్ కు చేరింది. ఆ టీమ్ ని ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. టీ20 ప్రపంచ కప్ కు ముందు వరకు ఇంగ్లాండ్ అలవకుగా సెమీస్ కు వస్తుందని భావించారు. తీరా టోర్నీ ప్రారంభమయ్యాక ఆ జట్టు పడిన కష్టాలు అన్నీ కావు. లీగ్ స్టేజ్ ను దాటి సూపర్ 8 కు రావడమే గొప్పగా పరిస్థితిని మార్చుకుందంటే ఆ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు కంటే భారత్ బలంగా ఉన్నా కూడా ఆ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. భారత టీంలోని ప్రతి ఒక్కరూ తమకొచ్చిన అవకాశాలకు న్యాయం చేసేందుకు కష్టపడ్డారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా దూకుడుగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆసీస్ పై కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు రాబట్టి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. ఎవరు ఊహించని విధంగా వన్ డౌన్ లో వస్తూ రిషబ్ పంత్ అదరగొట్టేస్తున్నాడు. ఇక నెంబర్1 ర్యాంకర్ సూర్యకు ఆ ఘనత ఎందుకు వచ్చిందో మరోసారి నిరూపిస్తున్నాడు. వరల్డ్ కప్ ముందు వరకు హార్దిక్ ఎందుకు అన్నవారే ఇప్పుడు మన హార్దిక్ అంటున్నారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాలు కీలక పాత్ర పోషించాడు. అయితే విరాట్ కోహ్లీ ప్రదర్శన ఇబ్బంది పెడుతుంది. ఓపెనర్ గా వరుసగా విఫలమవుతున్నాడు. అయితే ప్రస్తుతం సెమీస్ లో ప్రత్యర్థి చాలా బలమైన జట్టు. అందుకే విరాట్ కోహ్లీను ఫస్ట్ డౌన్ లోకి పంపించి ఓపెనర్ గా ఎస్ఎస్వి జైస్వాల్ కు తుది జట్టులోకి అవకాశం కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే శివన్ దుబే స్థానంలో ఎస్ఎస్వి జైస్వాల్ తుది జట్టులోకి రావచ్చు. అప్పుడు రోహిత్ శర్మతో కలిసి ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనర్ గా ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. ఇక బుమ్రా గురించి ఎంత చెప్పినా సరిపోదు. పరుగులు నియంత్రిస్తూనే 11 వికెట్లు తీశాడు. ప్రతి మ్యాచ్ లో తనకంటూ స్పెషల్ మార్క్ ను చూపిస్తున్నాడు. అలాగే కుల్దీప్, హర్షదీప్ సింగ్ కట్టిదుట్టమైన బౌలింగ్ తో మద్దతుగా నిలిచారు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ హర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు. మరోసారి ఈ ముగ్గురు బౌలర్లు విజృంభిస్తే ఈసారి ఇంగ్లాండ్ ను చిత్తు చేయడం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఆ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, జాన్ బేరిస్టో వంటి హిట్టర్లతో జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆసీస్ పై చూపిన పోరాటం మరోసారి పునరావృతమైతే ఇంగ్లాండ్ పై సెమీస్ గెలిచి భారత్ ఫైనల్ చేరడం ఖాయం. ఇక అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. చేస్తే ఒక మార్పు, లేదంటే అది కూడా లేకుండానే గత సూపర్ 8 లో బరిలోకి దిగిన ప్లేయింగ్ 11 తోనే సెమీస్ లో ఇంగ్లాండ్ పై బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, ఎస్ఎస్వి జైస్వాల్ లేదా శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్,